అందరికీ నమస్కారం. సో ఇవాల మనం మాట్లాడుకునే టాపిక్ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ట్రెండింగ్ టాపిక్ కిల్ ద ఫేక్ న్యూస్. సో ఈ టాపిక్ గురించి మాట్లాడే ముందు నాకు ఒక సినిమాలో ఒక లైన్ ఉండండి, నేను ఎప్పుడు బాగా నాకు ఇష్టపడే లైన్, అది గుర్తు చేసుకోవాలనిపిస్తుంది. అదేంటంటే ఆ పురి జగన్నాథ్ గారు డైరెక్షన్ చేసిన నేనింతే సినిమాలో ఒక పాటలో, కృష్ణానగరే మామ పాటలో ఒక లైన్ ఉంటుంది, ఏంటంటే సరదాకి మీరంతా సినిమాలే చూస్తారండి, అయినా మేమంటే మీకు ఒక చిన్న చూపులేండి అని. అంటే ప్రజలు లేకపోతే బయట పబ్లిక్ ఎక్కువగా ఆరాధించేది, ఎక్కువగా క్రేజ్ తో ఉండేది సినిమా స్టార్స్, సినిమా సెలబ్రిటీస్ వైపు. మళ్ళీ ఏదన్నా మాటల సందర్భంలో వస్తే వాళ్ళని చాలా చీప్ గా మాట్లాడుకునేది కూడా సినిమా వాళ్ళ గురించి. ఎస్పెషల్ గా మనకి చాలా ఇప్పటికీ కొన్ని కుటుంబాల్లో సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నాము, ఆర్టిస్ట్ ఆర్ టెక్నీషియన్, మీడియా ఫీల్డ్ లో పనిచేస్తున్నాం అంటే ఇంకా వీడేదో రిజెక్టెడ్ పీస్ లాగా చూస్తుంటారు ఇప్పటికీ కొన్ని కుటుంబాలలో. ఇప్పుడు మన టాపిక్ లోకి వస్తే హీరో విజయ్ దేవరకొండ గారు ఒక మూడు వెబ్సైట్స్, ప్రధానమైన వెబ్సైట్స్, సో ఆయన పేరు చెప్పలేదు కాబట్టి నేను కూడా పేరు చెప్పట్లేదు వాటి పేర్లు. సో నా మీద నెగిటివ్ గా రాస్తున్నారు. నేను ఈ కరోనా క్రైసిస్ దీనికి హెల్ప్ చేయడానికి ఎస్పెషల్ గా మిడిల్ క్లాస్ పీపుల్ కి ఆయన ఒక ఫండ్ అనేది నెలకొల్పడం జరిగింది. దాని ద్వారా దాదాపు 2500 నుంచి 7000 మంది దాకా ఆయన సహాయం చేయడం జరిగింది. ఆయన సొంత అమౌంట్ ఒక 25 లాక్స్ ప్లస్ ఆయన ఫ్యాన్స్ ద్వారా లేదంటే వేరే వాళ్ళ ద్వారా వచ్చిన డొనేషన్స్ మొత్తం కలిపి చాలా కుటుంబాలకి ఆయన హెల్ప్ చేయడం జరిగింది. ఆ తాలూకు వివరాలన్నీ చాలా ట్రాన్స్పరెంట్ గా వెబ్సైట్ లో ఎప్పటికప్పుడు ఆయన అప్డేట్ చేస్తా వచ్చాడు, ఇదిగో ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుందని. సో హ్యాట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు విజయ్ దేవరకొండ అండ్ విజయ్ దేవరకొండ గారి వాలంటీర్స్ టీమ్. సో ఇప్పుడు నెక్స్ట్ మన టాపిక్ లోకి వస్తే ఆయన ఏం చేస్తున్నారంటే దాదాపు ఈ విజయ్ దేవరకొండ ఇన్సల్టింగ్ పూర్ పీపుల్, విజయ్ దేవరకొండ ఇస్ ప్లానింగ్ ఫర్ ఎ ప్యారలల్ సినిమా ఇండస్ట్రీ, అదేవిధంగా ఇలా చేసేటప్పటికీ ఏమైతుందంటే ఆయన ఆ పేపర్ ఆ వెబ్సైట్ రాసినటువంటి స్క్రీన్ షాట్స్ పెట్టుకుని దానికి ఒక వివరణ ఇచ్చారు, నేనేమి ఇలా చేయట్లేదు, ఎందుకు ఇలా మీరు చేస్తున్నారు, నా మీద గతంలో కూడా కొన్నిసార్లు ఇలాగే చేశారు, ఓకే నేను వాటికి వివరణ ఇచ్చుకుంటూ పోతే నాకు ఇంకా ఇదే పని అవుతుంది అని చెప్పేసి నేను ఆ ప్రయత్నం చేయలేదు. సో ఇప్పుడు మాత్రము ప్రధానంగా ఈ సినిమా కంటెంట్ లకి బాగా పేరు పొందినటువంటి మీరే ఎందుకు ఇలా చేస్తారు, మీకు మేము ఇంటర్వ్యూ లేకపోతే మేము చెడ్డోళ్ళం అయిపోయామా, మేము మీకు కవరేజ్ ఇవ్వకపోతే మేము చెడ్డోళ్ళం అయిపోయామా, మీకు ఈ యాడ్ కి మన వెబ్సైట్ సినిమాకి సంబంధించిన వెబ్సైట్లకి యాడ్స్ కి సంబంధించినటువంటి రెవెన్యూ మీకు ఇవ్వకపోతే మా మీద ఇట్లా చెడ్డగా రాస్తారా అని చెప్పేసి ఆయన ఫైర్ అవటం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ కంప్లీట్ ఇష్యూని తీసుకుంటే నాట్ ఓన్లీ విజయ్ దేవరకొండ, చాలా మంది ఆర్టిస్టుల మీద, చాలా మంది సెలబ్రిటీల మీద పనిగట్టుకుని నెగిటివ్ గా రాసేటటువంటి ఒక క్యాంపెయినింగ్ అనేది ఆల్రెడీ ఉంది. అది వాళ్ళ తాలూకు ఆపోజిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫండింగ్ చేయడం వల్ల కావచ్చు, లేకపోతే ఇందాక విజయ్ దేవరకొండ గారు చెప్పినట్లు వాళ్ళని ఏ కారణం చేతైనా, లేకపోతే వాళ్ళు నిజంగా బిజీ ఉండైనా, వాళ్ళకి ఇంటర్వ్యూలు నిరాకరించినా, వాళ్ళకి వెబ్సైట్ కి లేకపోతే వాళ్ళ యొక్క మీడియాకి అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ నిరాకరించినటువంటి పక్షంలో వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యి ఎందుకు అని చెప్పేసి వీళ్ళ మీద నెగిటివ్ గా ప్రచారం చేయడం కూడా కావచ్చు. మనకి ఏ విషయానికైనా సంబంధించి మంచి కంటే చెడు ఎక్కువగా ప్రచారంగా వెళ్తుంది. మెయిన్ సినిమాలు వచ్చేటప్పటికి గాసిప్ న్యూస్, ఫేక్ న్యూస్ లేకపోతే వీటి మీదే వెళ్తుంది. సో ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు కిల్ ద ఫేక్ న్యూస్ అని చెప్పేసి ఒక హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి దీని మీద పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ అనేది స్టార్ట్ చేశారు. సో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పెద్ద పెద్ద హీరోలు, ఈవెన్ మెగాస్టార్ చిరంజీవి గారు సైతము యా నేను మీకు సపోర్ట్ చేస్తున్నాను, దయచేసి మీడియా సోదరులు ఎవరు అపార్థాలు లేకపోతే అపోహలు ప్రచారం చేయకండి అనేది చెప్పారు. సో ఇది ఇవాళ విజయ్ దేవరకొండ గారి మీద స్టార్ట్ అయినటువంటి క్యాంపెయిన్, లేకపోతే ఆయన మీద నెగిటివ్ గా స్టార్ట్ అయిన క్యాంపెయిన్ కాదు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు సాక్షాత్ మెగాస్టార్ చిరంజీవి గారే వాళ్ళ అమ్మాయి ప్రేమ వివాహం విషయంలో పనిగట్టుకుని ఒక మీడియా గ్రూప్ అప్పట్లో చాలా సంవత్సరాల క్రితము ఆ పిల్లల్ని ఆ కారులో ఎక్కించుకుని ఇంటర్వ్యూలు చేయడము, దాని పరంగా ఎంతో చాలా న్యూసెన్స్ చేయడం అనేది జరిగింది. తర్వాత ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా ఆయన పొలిటికల్ గా ఎప్పుడైతే లాస్ట్ ఎన్నికల టైంలో యాక్టివ్ అయ్యారో పనిగట్టుకుని కొన్ని మీడియా గ్రూపులు సాయంత్రం పూట కొంతమంది వ్యక్తుల్ని తయారు చేసి వాళ్ళ చేత డిబేట్లు పెట్టించి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించట్లేదు, పవన్ కళ్యాణ్ స్పందించాలి, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, ఇలా చేసి 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 చివరికి శ్రీరెడ్డి గారు ఆమెకి జరిగిన క్యాస్టింగ్ కావచ్చు లేకపోతే ఆమె జరిగినటువంటి అన్యాయంలో చివరికి పవన్ కళ్యాణ్ గారిని ముడిపెట్టి ఆయన్ని మాదర్ చోద్ అని చెప్పేసి తిట్టే స్థాయి దాకా వెళ్లిన తర్వాత మళ్ళా చాలా నాటకీయ పరిణామాల మధ్య మళ్ళా శ్రీరెడ్డి గారు అటు నుంచి అటు చెన్నై వెళ్లడము, ఈ విషయాలన్నీ జరిగినాయి. సో
మీడియాలో అవ్వచ్చు, ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీలో అవ్వచ్చు, ఒక వ్యతిరేక వర్గం, ఒక వర్గానికి వ్యతిరేక వర్గం ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది అన్న విషయం ఈవెన్ రాజకీయాల్లో కాదు సినిమా ఇండస్ట్రీలో కాదు, ఇది అందరికీ తెలుసుకోవాల్సిన విషయమే. ప్రస్తుతము మనం గత సంక్రాంతి సమయంలో రిలీజ్ అయినటువంటి రెండు పెద్ద సినిమాల విషయంలో చూసుకున్నట్లయితే వాళ్ళు టాక్ పరంగా ఆ ప్రొడ్యూసర్స్, మేకర్స్, ఆర్టిస్టులు ఆన్ ద రికార్డ్ చాలా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నారు. కానీ తెలియని విషయం ఏమిటంటే వాళ్ళు పనిగట్టుకుని వాళ్ళ క్రియేటివ్ టీమ్ అవ్వచ్చు, వాళ్ళ పిఆర్ టీమ్ అవ్వచ్చు, ఆ ఫ్యాన్ వారిని ప్రోత్సహించారు. డిజిటల్ మీడియాలో పక్క సినిమా కన్నా మా సినిమాని ఎక్కువ లేపండి, పక్క సినిమాలో ఉన్న లూప్ హోల్స్ ఎత్తికి వాటిని ట్రోల్ చేయండి అని చెప్పేసి ఫండింగ్ చేసిన సందర్భాలున్నాయి. అలా ఫండింగ్ చేసినటువంటి వ్యక్తులు తాలూకు డీటెయిల్స్ నాకు కూడా తెలుసు పర్సనల్ గా. నా టీం చాలా మంది ఇదిగో అన్న మాకు ఫలానా టీం వాళ్ళ టీం వాళ్ళు సినిమా టీం వాళ్ళు ఫోన్ చేశారు, ఇట్లా సంక్రాంతి రిలీజ్ అయిన ఇంకొక సినిమా టీం వాళ్ళు, సో మాకు ఇంత ఇస్తామన్నారు, ఇట్లా క్రియేటివ్ స్కెచెస్ చేయాలంటే, మేమ్స్ చేయాలంటే, మేమ్స్ కింత రేట్ అంట, స్కెచ్ కింత రేట్ అంట, ఇమేజెస్ కింత రేట్ అంట అని చెప్పేసి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే విజయ్ దేవరకొండ గారికి ఆపోజిట్ గా ప్రచారం చేస్తున్నటువంటి సోషల్ మీడియా గ్రూప్ అవ్వచ్చు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే కత్తి మహేష్ గారు, విజయ్ దేవరకొండ గారు మాట్లాడుకుంటున్న ఒక వీడియోని వాళ్ళు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. దాంట్లో ఏమంటున్నారంటే విజయ్ దేవరకొండ గారు కత్తి మహేష్ గారిని ఉద్దేశిస్తూ, మీరు ఎవరన్నా చాలా బాగా క్రిటిసైజ్ అది చేస్తుంటారు, మనం ఎవరినైనా క్రిటిసైజ్ చేస్తే మనకి మినిమం డెత్ ట్రిత్ రావాలి, ఆ లెవెల్లో మనం ఎవరన్నా ఇరిటేట్ చేసే విధంగా ఉండాలన్నట్టు దాని ఏదో అభినందిస్తున్నట్లు ఆ వీడియో ఉంది. ఆ వీడియో ముందు వెనక కట్ చేసి పెట్టచ్చు, లేదంటే ఆ వీడియో ఇంటెన్షన్ కూడా అదే ఉండొచ్చు. కరెక్ట్ గా అదే సమయానికి మనకి పవన్ కళ్యాణ్ గారి ఇన్సిడెంట్ అనేది జరుగుతూ ఉంది. కాబట్టి చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఏమంటున్నారంటే విజయ్ దేవరకొండ గారిని సపోర్ట్ చేస్తూనే మీ దాకా వస్తే గానీ మీకు ఆ ఇబ్బంది అర్థమైందా ఇప్పటికి అని కూడా అంటున్నారు. సీ ఫ్రెండ్స్ ఇవాళ చెప్తున్నాను, ఏదో మనకి సినిమా షూటింగులు లేవు, సినిమా సాలకు గాసిప్స్ లేవు, సినిమా కరెంట్ కంటెంట్ లేదు, కాబట్టి ఈ యొక్క ఇష్యూని పట్టుకుని రెండు రోజులు మూడు రోజులు పట్టుకుని ఆ తర్వాత మళ్ళీ పక్కకి పెట్టి దాని ద్వారా సంబంధిత ఆర్టిస్టుకో సంబంధితమైన టీంకు ఒక సింపతి గెయిన్ చేయడం అనేది మన అంతిమ లక్ష్యం కాకూడదు. ఇప్పటికీ సెలబ్రిటీస్, సినిమా సెలబ్రిటీస్ ఎప్పుడు చూసినా మనము మేము షార్ట్ లో ఉన్నాము, మేము షూటింగ్ లో ఉన్నాము, మేము డిస్కషన్ లో ఉన్నాము, మేము ఏదో వర్క్ లో ఉన్నామని చెప్పి వాళ్ళు ఇప్పుడు ఎలాగో కరోనా క్రైసిస్ వాళ్ళు అందరూ ఖాళీగానే ఉన్నారు. కాబట్టి కంప్లీట్ సినిమా ఇండస్ట్రీ ఇళ్లల్లో కూర్చున్న సినిమా ఇండస్ట్రీ పెద్దల నుంచి చిన్నల వరకు, ఆర్టిస్టుల నుంచి టెక్నీషియన్స్ వరకు ఒకసారి మొత్తము రివైండ్ చేసుకోండి. ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది, ఎక్కడ మీరు అన్ని ఎక్కువ శాతం మీడియాకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ డిజిటల్ వెబ్ మీడియాకి మీరు ఎందుకు కొంత కొంతమందికి ఎందుకు రీచ్ కాలేకపోతున్నారు, మీ పిఆర్ టీమ్ అవ్వచ్చు, మీ క్రియేటివ్ టీమ్ అవ్వచ్చు, మీకు తెలియకుండా ఏ విషయాలు దాచిపెడుతున్నారు, కొంత కొంతమందికే ఇంటర్వ్యూలు, కొంత కొంతమందికే యాడ్ రెవెన్యూలు, కొంత కొంతమందికే మీ సపోర్ట్, కొంతమందికే మీ ఫ్రెండ్షిప్ ఎందుకు దక్కుతుంది, మిగతా వాళ్ళకి ఎందుకు దక్కట్లేదు, అలా దక్కకపోతే దానికి సంబంధించిన కారణాలు ఏంటి. సో వన్స్ క్లియర్ చేసుకుంటే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. అదేవిధంగా బయట ఉన్నటువంటి డిజిటల్ మీడియాకో, ప్రింట్ మీడియాకో, ఎలక్ట్రానిక్ మీడియాకో వాళ్ళకు కూడా మీ టైం సేవ్ అవుతుంది, వీళ్ళ టైం సేవ్ అవుతుంది. సో సినిమాకు సంబంధించి అన్ని రకాల విషయాలు చెప్పాలి, సినిమాకు సంబంధించి అన్ని రకాల ప్రమోషన్లు చేయాలని అందరి స్థాయిలో, ఎవరి స్థాయిలో వాళ్ళకి ఉంటుంది. కానీ ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ ఏంటంటే ఆ సదరు సినిమా మేకర్స్ కు సంబంధించి, ఆ సినిమా టెక్నీషియన్ కు సంబంధించి, సినిమా పిఆర్ టీమ్ కి సంబంధించి వేరే వాళ్ళతో మెయింటైన్ చేసేటటువంటి కమ్యూనికేషన్ గ్యాప్. ఇదే సినిమాలకు సంబంధించిన పిఆర్ టీము, లేదంటే సినిమాకు సంబంధించినటువంటి క్రియేటివ్ టీము, ఇట్లా విజయ్ దేవరకొండ గారు వేరే హీరోలకు సంబంధించినటువంటి పిఆర్ టీమ్ అవ్వచ్చు, క్రియేటివ్ టీమ్ అవ్వచ్చు, పనిగట్టుకుని కొంతమంది కంటెంట్ రైటర్స్ కో, కొంతమంది డిజైనర్స్ కో ఫేవర్ గా రోజుకి ఏదో ఒక ఆర్టికల్ రాయండి బ్రో మా హీరో గురించి ఫేవర్ గా అని చేస్తున్న సందర్భాలు ఉన్నాయి కదా, మరి అది ఒప్పుకోవాలి కదా. సో కాబట్టి ఇప్పటికైనా సినిమా ఇండస్ట్రీ మొత్తం కూర్చొని జనవరి 1వ తారీఖు సినిమా మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇండస్ట్రీ ఆ డైరీ రిలీజ్ రోజు జరిగినటువంటి ఆ యొక్క దురదృష్టకరమైనటువంటి ఆ గొడవ అనేది మనం అందరం చూస్తున్నాం. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు, టాలీవుడ్ పెద్దలందరూ కూర్చొని కమ్యూనికేషన్ గ్యాప్ ఎందుకు వస్తోంది, పిఆర్ టీమ్ కి కమ్యూనికేషన్ గ్యాప్, అదేవిధంగా క్రియేటివ్ టీమ్ కి కమ్యూనికేషన్ గ్యాప్, ఈ రిలీజ్ కి సంబంధించి ఎందుకు మనం ఒకళ్ళకొకళ్ళు ఫ్యాన్ వార్ ఎందుకు జరుగుతోంది అనేది ఒకసారి ఆలోచించి ఇండస్ట్రీలో ఎప్పటికైనా హెల్దీ రిలేషన్స్, హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాను.